మిత్రమామికు కేసీఆర్ చరిత్ర కొంత తెలవాలి. 2004లో టీఆర్ఎస్ పార్టీ కడప పార్లమెంట్కు నంద్యాల పార్లమెంట్కు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది మీకు తెలుసా? 2004 సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కారుగూరుతూ కడప పార్లమెంటుకు నంద్యాల పార్లమెంటుకు ఇతర పార్లమెంట్లలో అధికారికంగా ఎన్నికల బరిలో దిగింది. మీరు కావాలంటే ఎలక్షన్ వెబ్సైట్లో చూడండి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు 2004లోనే ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడే కడప నంద్యాల పార్లమెంట్లలో ఎన్నికలలో పోటీ చేసింది. అక్కడ ప్రజలు వేయగలిగిన ఓట్లు వేసిండ్రు, అయిపోయింది అది. ఇవాళ కొత్త ఏం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీగా కేసీఆర్కి అనుమతి వచ్చింది. తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలలో ఏ విధంగా పోటీ చేయొచ్చో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే సైకిల్ గుర్తు ఏ విధంగా వస్తుందో, కేసీఆర్ కూడా కొత్తగా పార్టీని జాతీయం చేయాల్సిన పని లేదు, జాతికి అంకితం చేయాల్సిన పని లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ నమోదైంది. ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేస్తే టీఆర్ఎస్కి వచ్చేది కారు కూర్తే. పార్టీ పెట్టినాక 15 ఏళ్లకు రాష్ట్రం విడిపోయింది. 13-14 ఏళ్లకు 2001లో పార్టీ పెడితే 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ముందు నమోదు చేసుకున్నది. ఇవాళ ఆయన అవతారం మార్చాల్సిన పని లేదు, మోకానికి మసి పూసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు కావాలంటే 2004 పార్లమెంటు ఎన్నికల పోటీ చేసిన వాళ్ళు నాకు రెండు గుర్తున్నాయి, కడప, నంద్యాల. ఇంకా కొన్ని ప్రాంతాలలో పోటీ చేశారు. కడప నంద్యాలలో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఆనాడే అభ్యంతరం పెట్టలే, ఈనాడెవరు అభ్యంతరం పెడుతున్నారు? ఆయన ఏడుకన్నా పోయి పోటీ చేసుకొని, రెండు రాష్ట్రాలు కాకపోతే 14 రాష్ట్రాలలో పోటీ చేసుకొని, అండమాన్ అక్కడ పోటీ చేయొచ్చు, అండమాన్ జైల్లో కూడా పోయి ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, సాంకేతికంగా ఎలాంటి సమస్య లేదు. కానీ వందల మంది కొన్ని దశాబ్దాల పాటు కొట్లాడి చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేవలము రాజకీయ ప్రయోజనం కోసం, కేసీఆర్ అధికారాన్ని విస్తృతపరచుకోవడం కోసం, స్వార్థం కోసం తెలంగాణ ప్రజల్ని బలివ్వాలనే ఆలోచన ఏదైతే చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి తెలంగాణలో సావుబతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇన్ని త్యాగాలు చేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేవలం కుటుంబ స్వార్థం కోసం కేసీఆర్ మళ్ళీ విలీన ప్రక్రియకు మొదలు పెడితే ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదు, సమంజసం కాదు. ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు చెంపలు పగులగొడతారు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు అనేదన్నా ఇవన్నీ వాళ్ళు అంతర్గతంగా చర్చించుకున్న తెలిస్తే చెప్పొచ్చు. రెండు రాష్ట్రాలను కలపాలంటే భౌగోళికంగా కలపాలని చూస్తున్నారు. రాజకీయ పార్టీలుగా ఎవడెవరికి విలీనం అవుతాడు, ఎవడెవరికి సరెండర్ అవుతాడు అనేది మనం చెప్పలేం కదా. కానీ కుట్ర జరుగుతుంది. నేను అనేది ఒక్కటే, ఈ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు? అక్కరున్నదానికి అక్కర్లేని దానికి పిచ్చి కుక్కలాగా బయటకు వచ్చి మొరిగే టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా తెలంగాణను విలీనం చేయమని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ ప్రతిపాదనిస్తే దానికి కేసీఆర్నే చూపించి, కేసీఆర్ ప్రతిపాదన బాగుంది కలుద్దాం మనము అన్నాడు అని అంటే, కేసీఆర్నే దోషిగా నిలబెట్టి మాట్లాడినప్పుడు నిజంగా వీళ్ళకి ఇష్టం లేని ప్రతిపాదన అయితే మాట్లాడాలి కదా. తెలంగాణ ప్రజలకు ఇష్టం లేని ప్రతిపాదన తెచ్చినప్పుడు తెలంగాణ ప్రజల తరఫున బాధ్యత తీసుకుని టీఆర్ఎస్ స్పందించాల్సిన అవసరం ఉండే కదా. స్పందించలేదంటే కుట్ర వెనుకాల కేసీఆర్ ఉన్నాడని స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో మీకేం అనుమానం లేదు. ఇప్పుడు అది సమయం సందర్భం వచ్చినప్పుడు కార్యాచరణ ఉంటుంది, దాని మీద చెప్పాల్సింది చెప్తున్నాము, ప్రజలను జాగృతం చేస్తున్నాము. జరగబోతున్న కుట్ర ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అప్పట్లో తెలంగాణ అప్పుడు మీరే కదా ఎగిరెగిరి దుంకి దుంకి కొట్టాడి, ఈపులన్నీ వలగొట్టించుకొని, అంగీలన్నీ చించుకొని, బండ్లు తగలబెట్టించుకొని తెలంగాణ కోసం ఉరుకులాడుతారు కదా. మీకు బాధ్యత లేదా?
మీ మాది కాదు మీ సంగతి అడుగుతున్నా. మా మేము ఒకరు చెప్తే చేస్తారా? మీరు మీరు తెలివికల్లోళ్ళు కదా, జర్నలిస్టులు, తెలంగాణ సమాజానికి దిక్సూచి కదా మీరు.